గాలితో సరదాగా సెలబ్రిటీతో సెల్ఫీలు దిగడం మీకు సరదా ఐస్ క్రీమ్ లో కుల్ఫీ తినడం పిల్లలకి సరదా మిమ్మల్ని ఇలా నవ్వించడం ఈ అలీకి సరదా అలీతో సరదాగా ఈ రోజు ఒక అద్భుతమైన జంట రాబోతుంది జంట అంటే వాళ్ళకి ఇంతవరకు పెళ్లి కాలేదు ఆ పెళ్లి కాకుండానే వాళ్ళు పాటలు పాడేస్తున్నారు పిల్లలు కూడా పుట్టేశారు వాళ్ళే వచ్చి ఇక్కడ దాని గురించి చెప్తారు అది ఏంటనేది మరి ఆ జంటని పిలిచేద్దామా లెట్స్ వెల్కమ్ రాగం తానం పల్లవి లాంటి మూడు ముళ్ళు వేసి సప్త స్వరాలతో ఏడడుగులు వేసి సంగీత ప్రయాణాన్ని సంసార ప్రయాణంగా సంసార ప్రయాణాన్ని సప్త స్వరాల సమ్మేళనంగా చేసుకొని సాగిపోతున్న జంట మల్లికార్జున్ గోపికా పూర్ణిమ లెట్స్ వెల్కమ్ ది మ్యూజికల్ కపుల్ ఏ బుల్లే నా దుంగడి బుల్లే మల్లే నా బంగారు బల్లే దిన్నే బుల్గోలై దిన్నే నీ మల్లే బల్లే బల్లే నీ బేబీ పట్నం నాదేలే బల్లే బల్లే నీ భారీ కట్నం నువ్వేలే బల్లే బల్లే నమస్కారం. ఇప్పుడు పాటలు పాడుతూ డాన్స్ చేస్తావు, ఆవిడేంటి నీ డాన్స్ చూడటానికి వచ్చింది ఆవిడ? అంతే, అంటే సర్వ విధాల ప్రయత్నించాను. ఎన్నో డాన్స్ ఇక్కడే వేయటమా, ఇంట్లో కూడా వేస్తుంటావా? ఇంట్లో వేయనదే ప్రాబ్లం మనకి, ఇదే ఇక్కడ వేసే ధైర్యం వస్తుంది. ఇంట్లో వేసే అవకాశం కానీ అవసరం కానీ రాలేదు ఇంతవరకు. ఓహో, అంటే ఇప్పుడు ఇంట్లో ఆవిడ వేస్తుంటే నువ్వు చూస్తుంటావా? ఇంట్లోనా? అంటే డాన్స్ ఆడిస్తుంటుంది వేరే విషయం. ఎప్పుడైనా సరే ఆడించడమే, ఆడడం చేయలేదు. అవునా? ఎక్కడైనా. ఓకే, ఇంట్లో తను ఏమని పిలుస్తాడు ముద్దుగా? ఓ రాగానే. అక్క జనరల్ ఏం పిలుస్తాడు అంటే రాగానే మీరు నాకు ఏంటి, నేను అడిగింది నిక్నే ఏంటి అని అడిగాను అంతే. ఏమని పిలుస్తాడు తను? అంటే జనరల్ గా అందరూ చక్కగా పిలుచుకుంటారు కదా. ఏంటిది వాళ్ళ ఆవిడ్ని? ఏమని ఏమని పేరు పెట్టి, కనీసం మాత్రం పేరు పెట్టి, మంచి పేరు పెట్టారమ్మా నాన్న వాళ్ళు. ఓకే, అట్లీస్ట్ ఆ పేరు పెట్టైనా పిలవాలి. పోని ఏమైనా ముద్దు పేరైనా పెట్టాలి. ఓకే, ఏవి లేవు మాకు. ఏమని జనరల్ గా మరీ దూరం ఉంటే ఫోను, బాగా ఇంట్లోనే మరీ దూరంగా ఉంటే, ఏది ఇంట్లో ఉంటే దగ్గరకు వచ్చి ఇలా పిలవడం, పేరు పెట్టి పిలవడం, ఇంకేమైనా పేర్లు పెట్టి పిలవడం ఇప్పటి వరకు జరగలేదు. మీకు పెళ్ళి అయిందండి? అయిందండి. ఎన్ని ఏళ్ళ క్రితం? 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు అయిందా? అవునా? ఇప్పుడు పెళ్ళి? నో డౌట్. మీరు ఇంకా పూర్తిగా వెళ్ళలేదు అంటే దగ్గర మామూలుగా ఇది అట్లీస్ట్ అంటే తను కొన్నిసార్లు పిలిచే పద్ధతి నేను కొంచెం బాధపడి అలా కన్నా పిలవకపోవడమే బెటర్, ఇలా అనడమే బెటర్ అని చెప్పాను, వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇంట్లో ఉన్నప్పుడు జనరల్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అని మొహమ్మద్కి వెళ్ళిపోయి ఇప్పుడు అలా కాదని చెప్తాను. షాపింగ్ మాల్స్ లో, ఎయిర్పోర్ట్స్ లో, ప్రయాణాల్లో అలా వెళ్తుంది అనుకోండి. అది పిలవడం అది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఇండియాలో కాబట్టి ఆవిడెవరో నీకు తెలుసు, ప్రేక్షకు కూడా తెలుసు, ఇది ఏ ఫారెన్ కంట్రీలో అంటే ఎందుకు ఒక 2-5 సార్లు విజిల్ తర్వాత చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. పడిందా తనకి? ఎవరు ఎవరు ఇచ్చారు వార్నింగ్? ఇక్కడ ఇచ్చిందా వార్నింగ్? ఏమని ఇచ్చారు? ఏమని ఇచ్చారు? పిలవకపోయినా పర్వాలేదు, ఈసారి విజిల్ ఇస్తే మాత్రం బాగుండదు అని చెప్పి. ఏం చేస్తారు విజిల్ వస్తే? ఏం చేస్తాను, పలకను అంతే కదా. అవునా? ఏదో ఒకసారి విజిల్ అయ్యి. ఫర్ ఎగ్జాంపుల్ వెనకుండి ఏదో చూస్తాను అనుకోండి, ఇలాగా ఇది ఇది బాగుందా అని అడగడానికి ఇది బాగుందా అని అడిగాను అంతే. సేమ్ అలాగే ఉంటుంది ఎక్స్ప్రెషన్. బిల్లు మీరు కడతారా ఆయన కడతారా? ఏ బిల్లు? అదే తీసుకున్న ఐటమ్ బిల్లు. నేను ఎప్పుడు అసలు పర్స్ క్యారీ చేయను. నో పర్స్. ఏటీఎం లాంటి మొగుడు ఉంటే ఇంకెందుకు? అది కాదు, నా ఫ్రెండ్స్ అంటుంటారు అన్పెయిడ్ మేనేజర్ అంటుంటారు నా పేరు. అంటే తనకి ఏ ఆపర్చునిటీ, ఏ సాంగ్స్ కోసం ఎవరు ఫోన్ చేసినా నాకే ఫోన్ చేస్తారు. సో మా ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎవరైనా సరే, సో అన్పెయిడ్ మేనేజర్ గారిని పిలుస్తుంటారు సరదాగా. అవునా? అంటే నాకు ఫోన్ నుండి కూడా వేస్ట్, ఆ ఫోన్ మోగిన తీయను, సో అది అందరికీ తెలిసిపోయింది. అదో పని చేద్దాం, మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.
మీ ఇద్దరు ఎక్కడ కలుసుకున్నారు? ఆ అది నేను చెప్తా. ఆ ఇదే సారథి స్టూడియోలో ఆ ఇదే ఫ్లోర్ లో కలుసుకున్నాం. వావ్. 1996 జూన్ 30th. ఆ నేను చూసినట్టు మొట్టమొదటిసారి పూర్ణిమని చూసింది ఇదే సెట్ లో, ఐ మీన్ ఇదే ఫ్లోర్ లో, ఇదే స్టూడియోలో, సారథి స్టూడియోలో. ఓకే. పాడుతా తీగ. పాడుతా తీగలు. అప్పుడు ఏం చదువుతున్నావు మళ్ళీ? నేను డిగ్రీ సెకండ్ ఇయర్. అంటే చాలా పెద్దవాడే పెడతాను. నేను 9th క్లాస్. 9th క్లాస్ చదువుతున్న అమ్మాయిని డిగ్రీ క్లాస్ చదివే అబ్బాయి లైన్ వేసావా? లైన్ వేయలేదు. అప్పుడు లైన్ వేయలేదండి. అంటే నేను అంటే ఆ రకంగా నేను మొట్టమొదటిసారి చూసినప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయి ఫైనల్ ఇయర్కి వచ్చాను. తను 9th క్లాస్ ఎగ్జామ్స్ రాసి ఫస్ట్ ఎపిసోడ్ లో పాడడానికి వచ్చింది. ఓహో. సో మొట్టమొదటిసారి చూడడం జరిగినను ఆ ఏజ్ అనమాట. బట్ అప్పుడు జనరల్ గా ఏం చేస్తాం అంటే డిగ్రీ లెవెల్ చదువుతున్న అబ్బాయి అబ్బాయిలు అమ్మాయిల్ని 9th క్లాస్ అంటే ఈ ప్రైమరీ అప్పర్ ప్రైమరీ క్లాస్ అమ్మాయి ఏం చదువుతున్నావు, మార్కులు ఎలా వచ్చాయి, బాగా చదువుతున్నావా, పరీక్షలు ఎలా రాసావు, బాగా రాసావు, ఇది కదా. ఇన్ఫాక్ట్ అలాగే అలాగే పలకరించాను కూడా. ఇప్పుడు ఏం చదువుతున్నావు? 9th క్లాస్. ఓ ఎగ్జామ్స్ రాసావా, ఎలా వస్తాయి నీకు పర్సంటేజ్, ఎలా వస్తుంది, ఇలాగే అడిగా? ఇలాగే అడిగా. ఇదే ఎక్స్ప్రెషన్? ఇదే ఎక్స్ప్రెషన్. షూరా? తను అప్పుడు అనుకుంది, అమ్మో ఈయన ఏదో పెద్ద స్టూడియోస్ లా ఉన్నాడు, చదువులు పురుగులా ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ మార్కులు అడుగుతాడేమో ప్రతి ఇలాగా తను ఫీల్ అయింది. సో అప్పుడు 9th క్లాస్, ఇక్కడ డిగ్రీ. సో ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, 10 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు కానీ సపోజ్ అదే ఎక్స్ప్రెషన్తో మళ్ళీ అడిగితే మీ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఇప్పుడు అడగడు, అడిగితే కదా, అడిగే ఛాన్స్ లేదు. అడగలేదు. ఆ ఎక్స్ప్రెషన్ వెళ్ళిపోయింది అప్పుడుతోనే. అప్పుడే నాకు కొనుక్కుంది కత్తిరోటి. ఈ 96 అంటే 22 సంవత్సరాలు. 22 సంవత్సరాల్లో అప్పుడు అసలు ఏమీ లేదండి, కేవలం ఒక స్టూడెంట్ లాగే నేను ట్రీట్ చేశాను. ఓకే. అక్కడ నుంచి ప్రయాణం ఎక్కడ, మా ప్రయాణం ఎక్కడ కూడా కలిసే ప్రయాణం జరిగింది. ఈ ప్రయాణంలో ఆ స్టూడెంట్, ఐ మీన్ ఒక సీనియర్ స్టూడెంట్ సీనియర్, అది ఆ పరిచయం నుంచి అలాగా స్నేహంగా మారి, ఆ స్నేహం ఎప్పుడు ప్రేమగా మారిందో తెలీదు, ఆ ప్రేమ అలా పెళ్లిగా మారి ఇప్పుడు ఒక పాప పుట్టి ఈ ప్రయాణం నిజంగా స్నేహపూర్వకంగా వెళుతుంది. 22 సంవత్సరాల మా స్నేహబంధం నడుస్తుంది. ఓకే. నువ్వే కావాలి, నువ్వే కావాలనుకోండి. అచ్చా. సో ఇప్పుడు మ్యారేజ్ ఎప్పుడు జరిగింది? 2008 అంటే ఆల్మోస్ట్ మొన్న రీసెంట్ గా మ్యారేజ్ డే చేసుకున్నారా? ఫిబ్రవరి 10th కి 10 ఇయర్స్. ఒకటే పాప, బాబా? పాప ఒకటే. ఓన్లీ పాప? ఓన్లీ. ఆ పాప ఏం చేస్తుంది ఇప్పుడు? 3rd క్లాస్. అప్రోచ్ అయింది ఎవరు ముందు, నువ్వేనా మళ్ళీ? యా, యాక్చువల్గా ఈ స్నేహంలో మేము ఎలా పరిచయం పెరిగింది, ఒకేసారి వందేమాతరం శ్రీనివాస్ గారు మమ్మల్ని ఇద్దరిని ఒకేసారి సినిమా పరిసరం పరిచయం చేయడం, ఒకే సినిమాలో ఒకే పాటతో. ఒకే పాట ఇద్దరికి ఫస్ట్ సాంగ్. ఏ పాట అది? అది ఆర్ నారాయణ మూర్తి గారి మూవీ సింగన్న. సింగన్న. సింగన్న మూవీలో ఇద్దరు పాడారా? ఇద్దరు శ్రీనివాస్ గారితో పాటు మేము ఇద్దరం పాడా. అవునా? అది ఫస్ట్ మూవీ సాంగ్ మా ఇద్దరికి. ఏదో ఒకసారి మా ఆడియన్స్ కోసం ఆ పాట ఒకసారి. సో కలగంటి 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 నమ్మా, నేను కలగంటినయ్యా, అందనంత ఎత్తున చెల్లి ఎదుగునని, చుక్కల్లో చంద్రుడు నా తమ్ముడవునని, కలగంటి 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 నమ్మా, నేను కలగంటినయ్యా. 10 సంవత్సరాల తర్వాత జనరల్గా ఆ టైంకి పెళ్లి సంబంధాలు చూడడం జరుగుతుంది. గురుగారు బాలుగారు కూడా ఒక ఏదో అమెరికా సంబంధం వచ్చింది, గోపికకి మీరు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అని చెప్పి ఆయన సిఫార్సు చేయడం జరిగింది. ఇలా జరుగుతున్న సందర్భంలో నాకు ఎక్కడో ఏదో వెలుతూ వచ్చేసింది, అమ్మ ఏంటో ఈ అమ్మాయితో ఏదో ఒక తెలియనటువంటి ఒక అనుబంధం ఏర్పడిపోయింది. ఓ రోజు అప్పటికి ఇంకా మొబైల్ ఫోన్ లేదు, కాయిన్ ఫోన్లు 1 రూపీ వేసి వెంటనే చెప్పాలనే ఉద్దేశంతో నా మనసులో ఒక ఏదో చెప్పాలనుకుంటున్నాను గోపిక అని చెప్పేసి, పూర్ణిమ అని చెప్పేసేసి ఐ లవ్ యూ అన్నాను. అటునుంచి ఇంకేంటి సంగతులు అని అంది. అంతే, నేను అన్నదానికి ఎక్స్ప్రెషన్ అదనమాట. ఏం లేదు, అదే మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ ఎప్పుడు మనం సాయంత్రం వాళ్ళు కలుద్దామా, ఇక్కడతో ఫినిష్ అయింది. సో అలా ప్రపోజ్ చేయడం జరిగింది. అమ్మయ్య గ్యాప్ ఇచ్చాడు, ఇంక మొత్తం చెప్పేస్తాడేమో స్టోరీ. అప్పుడు ఆవిడేమో ఎప్పుడైతే ఫోన్ లో చెప్పాడో అది అంతే లాస్ట్. మళ్ళా ఇంకోసారి నేను చెప్పిన దానికి ఏం ఆలోచించావు, ఏమిటి నీ సమాధానం, అయితే ఏమిటి అని ఎప్పుడు తన ఇంకా ప్రసక్తి తాలేదు, నేను ఎత్తలేదు. బట్ మా ఇంట్లో ఎప్పుడైతే సంబంధాలు కొంచెం ఎక్కువగా రావడం మొదలయ్యాయో అప్పుడు తనకి ఎలాంటి ఫీలింగ్ అయితే ముందు కలిగిందో అప్పుడు నేను అది
అనుభవించాను. ఇప్పుడు నాకు పెళ్ళి అంటే ఇప్పుడు తను అయితే నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇప్పుడు తను కలవను అనమాట. అయితే మేము ఇద్దరం ఇంకా ఏమైపోతాడు పాపం ఏమైపోతాడేమో శుభ్రంగానే ఉన్నాడు కాదు ఏమైపోతాడు లేకపోతే ప్రేమిస్తలో పాట వేసుకుంటాడేమో అదేమి లేదు మరు లేదు. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యాను యాక్చువల్గా ఇది ఫ్రెండ్షిప్ కన్నా ఎక్కువే అని చెప్పి. సో నేను మనం పెళ్లి చేసుకుందాం నేను అడిగాను. తను తను ప్రపోజ్ చేశాడు బట్ మ్యారేజ్ మాత్రం నేనే ప్రపోజ్ చేశాను. ఓకే మళ్ళీ ఫస్ట్ నీకు పేరు తెచ్చిన పాట ఏది? చిత్రంలో ఆర్పి పట్నాయక్ గారు మన ఉషా కిరణ్ మూవీస్ ద్వారానే ఇన్ఫాక్ట్ పాడుతా తీగా మొత్తం ఎవ్రీథింగ్ లింక్డ్ విత్ పాడుతా తీగానే పాడుతా తీగా తర్వాత కొంతమంది బాగా పాడే సింగర్ నెంబర్స్ తీసుకోవడం ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచే ఆర్పి గారు చిత్రం సినిమా కోసం ఏకాంత వేళ ఆ పాట ఫస్ట్ నేను పాడాను జ్యుయెట్. తర్వాత అగైన్ ఉషా కిరణ్ మూవీస్ నిర్మించినటువంటి ఆనంద సినిమాలో కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేళ ఈ పాట నేను పాడిన వెంటనే పాట పాడింది ఎవరో అని అందరూ ఆరాతీయడం మొదలుపెట్టారు. పాడుతా తీగాలో పాడిన మల్లికార్జున అని చెప్పేసి అలాగా ఓ పాడుతా తీగలో పాడిన మల్లికార్జున అని చెప్పేసి ఆ పాటతో గుర్తింపు రావడం జరిగింది. తర్వాత ఇమ్మీడియట్గా మణిశర్మ గారు దృష్టిలో పడ్డం. ఆ మణిశర్మ గారు సుబ్బు సినిమాలో ఒక పాట పాడించారు ఎల్ఓవి పాస్ అయ్యానని. ఇమ్మీడియట్గా ఆయనకు నచ్చి ఇంకొక పాట ఇమ్మీడియట్గా జూనియర్ ఎన్టీఆర్కి పాటించడం జరిగింది. నీ నవ్వుల తెల్లదన నీ నాగమల్లి అప్పడిగింది ఈ పాట కమర్షియల్ సింగర్గా నాకు మంచి బ్రేక్ తీసుకొచ్చింది. అది అది నీ నవ్వుల తెల్లదన నీ నాగమల్లి అప్పడిగింది యువతు యువతు యువతు. సో అలాగా సో ఆ పాట కమర్షియల్గా మంచి బ్రేక్నిచ్చింది. ఇక తప్పపోతే తర్వాత ఇమ్మీడియట్గా వన్ బై వన్ సాంగ్స్ అలా వస్తూనే ఉన్నాయండి. నాకు ఊహ తెలియక ముందు నుంచి కూడా నేను ఇద్దరిని దేవుడిగా పూజిస్తూ వచ్చాను. అది ఒకరు బాలుగారు, రెండు చిరంజీవి గారు. ఎందుకంటే బాలుగారితో కలిసి పాడే అదృష్టం కలగడం ఇంద్ర సినిమాలో గల్లు గల్లుమని. అగైన్ ఎవరికది? చిరంజీవి గారి. చిరంజీవి. సో ఒకే పాటతో రెండు కోరికలు ఒక ఇద్దరు లెజెండ్స్ వర్క్ చేయడం జరిగింది. ఒకళ్ళు సింగరు ఇంకొకళ్ళు ఒకరు డాన్సర్ యాక్టర్. ఇప్పటికి ఎన్ని పాటలు పాడేశాం అండి? పాడిన నెంబర్ తక్కువే కానీ నాకున్న నేను చేసుకున్న అదృష్టం ఏంటంటే మీరు యూ నేమ్ ఎనీ హీరో ఒక పాటైనా పాడుంటాను వాళ్ళకి ఈ మన ఈ జనరేషన్ సింగర్స్ లో. అంటే బాలుగారి తర్వాత నువ్వే సీనియర్ అనుకుంటున్నా? మన అంటే బాలుగారి తర్వాత మనోగారు పాడారు. మనోగారు తర్వాత 96 నుంచి వచ్చినటువంటి మా జనరేషన్ సింగర్స్ లో కాంతారావు గారికి, గుమ్మడి గారికి, చిరంజీవి గారు, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున తర్వాత ఎన్టీఆర్ కానీ లేకపోతే మహేష్ బాబు కానీ లేకపోతే ఇంక ఇలా అనమాట గోపిచంద్, శ్రీకాంత్. మహేష్ బాబు గారు ఏ పాట? మహేష్ బాబు గారికి మూడు సినిమాల్లో. ఏది ఫస్ట్? ఒక్కడు మీ అందరికి తెలిసిందే, సాహసం శ్వాసగా మణిశర్మ గారు ఎక్కువ ఎక్కువ మణిగారు నాకు అవకాశాలు ఇవ్వడం మాత్రం మణిగారు చేశారు. మణిగారు ఇచ్చారు. ఆయన ఛాలెంజింగ్ గా పాడించేవారు అనమాట. ప్రతి హీరోకి ఒక పాట ఖచ్చితంగా పాడించేవారు. ఓకే. ఒక రకంగా గాడ్ ఫాదర్ నాకు. సూపర్. సో రెస్ట్ తీసుకో, కొంచెం పడుకో. పర్వాలేదు, నాకు అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయిందా? ఓహో, అందుకేనా 8 గంటలకి నిద్ర వచ్చేస్తే తను మాట్లాడుతుంటే పడుకోవటం అలవాటు కదా? అదే అంటే గ్లామర్ వచ్చేస్తుంది, ఇక్కడ గ్లామర్ తగ్గిపోతుంది. పూర్ణిమ, ఒక కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్? నా మీద? మళ్ళీ మీద ఒక కంప్లైంట్ ఇచ్చినట్టు నాకు, నేను విన్నాను. అదేంటంటే పెళ్ళైన కొత్తలో జనరల్గా హనీమూన్కి వెళ్తారు కదా, అసలు ఎక్కడ తీసుకెళ్లేదంట కదా, అడగలేదంట కదా. ఇప్పుడు కూడా ఇంతవరకు జనరల్గా అప్పుడప్పుడు వైఫ్స్కి హస్బెండ్ చూస్తారు, సర్ప్రైజ్ ఇస్తారు బర్త్డే రోజున అని. ఇలాగేదో ఏమన్నారు? సర్ప్రైజ్. ఇంకొకసారి సర్ప్రైజ్. చాలా పెద్ద వర్డ్ నాకు అది. ఇదే ఫస్ట్ టైమా? వింటావు? వావ్. అంటే 10 సంవత్సరాలుగా 10 పుట్టినరోజులు, 10 పెళ్లి రోజులు, పిల్లల బర్త్డేలు, 8 సంవత్సరాలు పిల్లల బర్త్డే నాకు ఎందుకు అసలు ఇంత వాళ్ళకి ఎలా జెండర్ గా ఉంటది కదా, అన్ని గడిచిపోయి ఒక సర్ప్రైజ్. సర్ప్రైజ్ మరీ అడుగు అలాగ. నేను ఎలాగో అడగలేను. అంటే మా అమ్మ వాళ్ళు, ఇటు మా వదిన వాళ్ళు, అటు మా నాన్నగారు కూడా అదే కోవ. సో అది కాదు, ఇయర్కి ఏదైనా ఏమైనా గిఫ్ట్, ఇయర్కి ఏదైనా ఇది. ఇంకా మా అమ్మ ఏమిటలా కదా, నీకు ఒక్కసారి కూడా ఒక్కటి కూడా అంటే అలా అడిగిన తర్వాత ఎప్పుడో ఒక్కసారి ఏదో ఒక రింగ్. చాక్లెట్ ఇచ్చాడా? లేదు, ఒక రింగ్. రింగ్ ఒక రింగ్ గోల్డ్ అన్నది
మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ బాగుండదేమో అని ఏమో తెలియదు ఎవరు తెలుసు నీకోసం రింగ్ ఇచ్చి అక్కడ దొరికింది అయితే ఇక్కడ యాదృచ్ఛికంగా జరిగింది ఏమిటంటే ఇప్పుడు నన్ను కదా అడిగారు అడిగింది అరే ప్రొడక్షన్ ఒక జిప్ ఒకటి తీసుకురండి ఇప్పుడు నన్ను కదా అడిగారు జనరల్ గా యా ప్లీజ్ ఇక మీద ఒక అరగంట దాకా అడగను ఇక్కడ పూర్ణిమకి ఫస్ట్ ఏ సాంగ్ బాగా పేరు తీసుకొచ్చింది ఫస్ట్ బాగా యాజ్ ఎ సాంగ్ పేరు తెచ్చిన పాట మాత్రం బొమ్మని గీస్తేనే చెప్పాలి మణిగారి దగ్గర కూడా చాలా పాటలు పాడడం జరిగింది బొమ్మని గీస్తే నుంచి బాగా ఓకే ప్రాబబ్లీ కొంచెం ఎన్ని సాంగ్స్ అయిపోయినాయి ఇప్పటికి మూవీస్ ఒక 500 సాంగ్స్ అయి ఉంటాయి 500 సాంగ్స్ మూవీస్ లో మూవీస్ ప్రైవేట్ డివోషనల్స్ అవన్నీ ఒక 4000 పైన అయి ఉంటాయి సర్ప్రైజ్ అనేది మ్యాటర్ బయటికి రాలేదు సర్ప్రైజ్ అనేది లేదు అదే మ్యాటర్ అంటే నేను ఏదైనా ఇస్తే సర్ప్రైజ్ సరే ఎప్పుడైనా నువ్వు మాట్లాడక ఉండ అయ్యా బాబు ఇక్కడ మాట్లాడిన కొంచెంసేపు అది జరగదు కాబట్టి ఒక విధంగా సంతోషం ఎందుకంటే మారలేదన్నమాట ఒకవేళ తను ఏమైనా ఇవ్వడం జరిగింది అనుకోండి అప్పుడు అనుమానాలు ఎందుకు సర్ప్రైజ్లు ఇస్తున్నానని చెప్పి సరే ఇప్పటివరకు ఇవ్వలేదు కాబట్టి ఓకే అలవాటు ఒకసారి మీ ఇద్దరు లవ్ చేసుకున్న టైంలో బాలుగారికి ఒకసారి దృష్టిలో పడ్డారు అనేది మీ ఇద్దరికి వార్నింగ్ ఇచ్చారంట కదా ఏంటిది అవునా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మగా అమ్మ నాన్న వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్న తర్వాత బాలుగారు స్పెషల్గా ఫోన్ చేసి మా నాన్నగారికి స్పెషల్గా చెప్పడం జరిగింది ఏంటంటే వీళ్ళు మామూలుగా నాకు ఒళ్ళంతా కళ్ళు బాలుగారు నాకు ఏ తేడా ఉన్నా నేను పసిగెట్టేస్తాను ఎందుకంటే అప్పటి నుంచి ఎన్నో సంవత్సరాల ముందు నుంచి బాలుగారితో ట్రావెల్ చేస్తున్నాము చాలా టూర్స్ మమ్మల్ని కలిసే తీసుకెళ్లారు ఎక్కడ నాకు అంటపడలేదే వీళ్ళు అంత చక్కగా బిహేవ్ చేశారు అంత చక్కగా డిగ్నిఫైడ్ గా ఉన్నారు నాకు చాలా సంతోషం కాంప్లిమెంట్ చేయడం జరిగింది సో మా నాన్నగారు వాళ్ళు చాలా సంతోషపడ్డారు పెళ్ళైన 10 ఏళ్లలో ఎప్పుడైనా గొడవ పడ్డారా మీరు గొడవలు అంటే చిన్న గొడవలు ఇప్పుడు నాకు మా ఇంట్లో 3:30కి 4కి లేవడం అలవాటు పొద్దున్న ఎవరికి అందరికి 5 అంటే చాలా ఇంకా మామూలుగా మనుషులే చూడరు ఏం చేస్తారు ఎవరి పనులు అంటే నేను నా క్లాస్ నా సంగీతం క్లాస్ నేను ఫస్ట్ నేర్చుకుంది మా మేనత్త దగ్గర ఇంట్లోనే ఆవిడ ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో మ్యూజిక్ లెక్చరర్ ఎం పద్మ సో నా క్లాస్ 5 గంటలకి పొద్దున్న 5:05కి వెళ్ళినా ఇంట్లోనే ఆవిడ చెప్పేవారు కాదు సో 5కి నేను వెళ్ళాలంటే 4కి నేను ప్రాక్టీస్ చేసే వెళ్ళాలి మళ్ళీ ప్రాక్టీస్ లేకపోతే కూడా సాధన లేకపోతే ఆ క్లాస్ ఉండేది కాదు సో మా అమ్మగారికి నాన్నగారికి వాళ్ళందరికీ చిన్నప్పటి నుంచి కూడా బ్రహ్మీముహూర్తం లేవడం అలవాటు సో 3:30కి లేవడం 5:00 పూజలు పునస్కారాలు అన్నీ అయిపోవడం 7:00 మహానైవేద్యాలు ఇవి అలవాటు పెళ్ళైన తర్వాత నాకు ఒకే ఒక పెద్ద క్లాష్ మళ్ళీతో ఏమిటంటే పొద్దున లేవకపోవడం ఈయన గారు పారుమని 8 అయితే కానీ కళ్ళు విడవు సో అంటే పడుకున్న టైం కూడా అలాగే ఉంటుంది అర్ధరాత్రి 1 గంట 2 నాకు 9:00 మా ఇంట్లో 8:30కి లైట్స్ ఆఫ్ అన్నమాట సో ఇక్కడ 1 గంట నాకు అసలు ఫస్ట్ అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టింది అలాగే లేవడం కూడా నాకు ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉండుంటే ఒక 5 ఇయర్స్ ఇది ఒక్కటే ఇష్యూ అది పెళ్ళైన 5 ఇయర్స్ ఆ తర్వాత ఆబ్వియస్గా ట్రాక్లోకి రావాల్సింది సో మెల్లిగా మార్చేసాం అన్నమాట మళ్ళీ పద్ధతులు సో ఇప్పుడు ఇప్పుడు 5:05 మళ్ళీ 5:30 వేరే ఛాన్స్ లేదు 5కి లేవాల్సిందే చాలా అంతే అంతేలే అంటే దానికి చిన్న కారణం ఒకటి ఉంది ఏమిటంటే 5:00కి మండే టు ఫ్రైడే 100% 5:00 లేచి తీరాల్సిందే కారణం నా కూతుర్ని లేపాలి స్కూల్కి పంపించాలి తను 7:00 బస్సు వచ్చేస్తుంది ఓకే సో 5కి ఎట్టి బస్సు నేను ఫస్ట్ లేవాలన్నమాట ఏంటి నువ్వు ఫస్ట్ లేస్తావా లేచి మరి పాపని ఫస్ట్ దాన్ని లేస్తారట సో అప్పుడు మన కాలేజ్ డేస్ లో మళ్ళీ అది లవ్ స్టోరీ గురించి తనకి చెప్పావా అప్పుడు చెప్పాడు ఏ లవ్ స్టోరీ ఇక్కడ ఎలాంటి దాపరికాలు లేవండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి నేను ఇష్టపడేవాడిని అమ్మాయిని చాలా చూసేవాడిని ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తనతో చెప్పేస్తుండేవాడిని
సో చెప్పే ఉంటాను. నాకు చెప్పా ఫ్లైట్ లో అప్పుడు మన ఇద్దరు చెన్నై వెళ్తున్నప్పుడు నాకు చెప్పావే చెప్పావా? చెప్పే సార్. అది కూడా చెప్పేసా? ఏది ఇది? అదే ఆ అమ్మాయి గురించి. ఇది ఏ అమ్మాయి? అదేనండి మన మీకు చెప్పిన అమ్మాయి మీకు వైజాగ్ లో అవన్నీ తెలుసు. తెలుసా? పక్క వీధి అమ్మాయి. పక్క వీధి అమ్మాయి కాదు, పక్క వీధి అమ్మాయి కాదు. ఒకటి చెప్పలేడు, ఒకటి చెప్పలేండి. పుసుకని ఇప్పుడు ఇవన్నీ చెప్పాడు కదా అని ఇంటికి వెళ్ళి పెసరట్లు నేను పట్ల. ఓకే, జనరల్గా ఒక్కొక్క సింగర్కి ఒక్కొక్క ఇన్స్పిరేషన్ ఉంటుంది. నువ్వు బాలుగారు చెప్పావు, పూర్ణిమ ఎవరు ఫీమేల్ సింగర్ ఎవరు? నాకు సింగర్ గా ఒక పర్సనాలిటీ వైజ్ గా ఐ లుక్ అప్ టు శైలజ గారు. శైలజ నాకు అంటే ఒక యాటిట్యూడ్ కానీ ఆవిడ 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 లైఫ్ ని నడిపించే విధానం కానీ, నాట్ ఓన్లీ సింగింగ్ కదా, లైఫ్ అంతా సింగింగ్ ఒకటే కాదు కదా. సింగర్స్ గా అందరినీ తీసుకుంటా ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. కానీ నాకు వాటిలందరికీ మించింది లైఫ్ లో మనం ఎలా ఉండాలి, ఎంత పీస్ఫుల్ గా. ఎందుకంటే నేను నమ్మేది ఎన్ని సాంగ్స్ లేకపోతే ఎన్ని హిట్స్ ఎన్ని అవార్డ్స్ అన్న దానికన్నా కూడా హౌ హ్యాపీ ఆర్ యూ విత్ యువర్ లైఫ్ అనేది నాకు. సేమ్ ప్లేస్ లో ఆవిడ కూర్చొని ఉంది, చాలా ఆవిడ డౌన్ టు ఎర్త్. ఆవిడ బాలుగారు మా అన్న, సుబల సుధాకర్ నా హస్బెండ్ అండ్ నేను చాలా పెద్ద సింగర్ని. నాకు నేను సినిమాలు యాక్ట్ చేశాను, సాగర సంగమం. సాగర సంగమం అసలు ఏ ఉండదు, చాలా సింపుల్ గా ఉంటారు. ఇప్పుడు కాదు, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మీకు తెలియదా? సో సో అలాగా నాకు ఆవిడ చాలా 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 ఇష్టం. సో ఆ విషయంలో మా సుబల సుధాకర్ అదృష్టవంతుడు. ఓకే, మళ్ళీ మీ నాన్నగారు 10 రూపాయలు ఇస్తే ఖర్చు పెట్టకుండా అలాగే 3 రోజులు ఇల్లు పెట్టుకుని ఉంటే ఏంటి కదా? జనరల్గా ఇవ్వగానే థ్యాంక్ యూ అని వెళ్ళి ఖర్చు పెట్టేస్తారు. ఆయన నా మనీ పర్స్ చూసి, ఐ మీన్ పర్స్ చూసి అందులో ఏమి లేకపోతే 10 రూపాయలు పెట్టేవారు. నేను అది ఖర్చు పెట్టేస్తే మళ్ళీ ఇమ్మీడియట్గా రేపు మళ్ళీ ఆయన ఇవ్వాలి కదా, ఇవ్వాల్సి వస్తుంది కదా అని చెప్పేసి దాని ఒక 4-5 రోజులు ఖర్చు పెట్టకుండా అలాగే ఉంచేవాడి అనమాట. బట్ తర్వాత 10 రూపాయలు ఖర్చు పెట్టకపోవడం ఉంది, అది అలాగే పెద్ద అయిన తర్వాత కూడా కంటిన్యూ అయింది. చెన్నై వచ్చిన తర్వాత ఎప్పుడైనా అలా రికార్డింగ్లో టైం ఉంటే అలా శరవణ భవన్కి వెళ్ళి టీ తాగడం అలా అలా ఏమైనా వచ్చినప్పుడు ఎప్పుడు పరిస్థితి కాదు, అబ్బే ఛాన్సే లేదు నా దగ్గర కాదు ఎవరి దగ్గర అక్కడ. ఓకే సార్, అంతా ఇప్పుడు పెళ్ళైన తర్వాత నటించాను నేను, అసలు పరిస్థితి తీసుకెళ్ళామని సార్. మర్చిపోయాను అసలు నా దగ్గరే ఉండవే. ఓకే, ఒక్కటి నేను ఎప్పుడు గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే మీరందరూ ఎలా కష్టం ఎలా అయితే ఫౌండేషన్ వేసుకొని వచ్చారో ఆల్మోస్ట్ తనది కూడా అదే స్టేజ్. కాకపోతే తన మీ అంత పెద్ద స్టేజ్లో తను ఇంకా లేడు, బట్ స్టిల్ స్టార్ట్ అయిన సిచ్యువేషన్ మాత్రం ఒకటే, ఒక ఒక చాప ఒక 2 జతలు బట్టలు సూట్ కేస్. ఆ సూట్ కేస్ ఆ చాప ఇంకా ఇంట్లో ఉంచాను అనమాట. చెన్నైకి వచ్చాడు మా ఇంటికి రావడం, తను వెస్ట్ మాంబ్లంలో రూమ్లో ఎక్కడ ఉండేవాడు, మేము టీ నగర్లో ఉండేవాడు. మాది పర్వాలేదు, వెల్ సెటిల్ ఫ్యామిలీ. సో అక్కడి నుంచి మీకు తెలిసి ఉంటుంది కదా చెన్నై అంతా కూడా, చంద్రస్వామి సబ్వే అంతా టీ నగర్ దాటి మేము బర్కిట్ రోడ్లో ఉండేవాళ్ళం. అక్కడికి రావడానికి ఆటో ఛాన్స్ లేదు, అంత డబ్బులు అప్పుడే ఉండవు, వేస్ట్. బస్సు కూడా ఎందుకు అని చెప్పి ఒక పాట తీసుకొని ఆ పాట ప్రాక్టీస్ చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చేవాడు అనమాట. అంటే 1 వే 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు ఉంటుంది. సో 4 కిలోమీటర్లు గజల్స్ మొదలు పెట్టానంటే ఆ పాట ప్రాక్టీసెస్ లోపు వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు. ఇంట్లో ఉండేవాళ్ళు బ్యాక్ టు, అందుకోసం అప్పటి నుంచి పర్సనల్ అలాగే మీటింగ్ చేస్తాను. ఆ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఈ పొజిషన్కి రావడం అనేది నేను చూసాను, నేను చూడడం జరిగింది. సపోజ్ ఇప్పుడు మీ ఇంట్లో ఒప్పుకోలేదు తను చేసుకోవడానికి, ఏం చేసేదాన్ని? నేను చేసుకునేదాన్ని కాదు, ఎందుకంటే మేమేదో బాగా ప్రేమించేసుకొని ఆ తర్వాత ఫిక్స్ అయిపోయినది కాదు. అలాగ ఫ్రెండ్స్గా ఉంటూ పెళ్ళి కూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకుంటేనే చేసుకుందాము, లేకపోతే వెయిట్ చేద్దాం, ఎప్పుడు ఒప్పుకుంటారో అప్పుడు చేసుకుందాం, లేదా ఆ తర్వాత చూద్దాం అంతే తప్ప పెద్దవాళ్ళు ఒప్పుకోకుండా చేసుకునే ప్రసక్తే లేదు అని ఇద్దరం ఎప్పుడు అనుకున్నప్పుడే అనుకున్నాం. మళ్ళీ ఒక సీరియస్ క్వశ్చన్, మణి శర్మ గారి దగ్గర బాగా క్లోజ్గా జర్నీ చేస్తున్న రోజుల్లో వేరే సింగర్ ఎవరైనా వస్తే వాళ్ళకి అడ్డుపడేవాడేవని చెప్పేసి నేను విన్నాను, అది ఎంతవరకు నిజం? తప్పు. ఎందుకంటే నేను నా తోటి సింగర్స్ అందరినీ కూడా, అంటే బాలు గారు, మనో గారు, సుఖవీందర్ సింగ్ గారు, ఇలాగా బాంబే సింగర్స్ అందరూ రాజ్యం వెళుతున్నటువంటి టైంలో
వాళ్ళందరితో పాటలు పాడించే పని నాకు నాకు నా పని నా మీద పెట్టారు. తర్వాత నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చినటువంటి కార్తిక్ కానీ టిప్పు కానీ లేకపోతే ఆ తర్వాత వచ్చిన ఇప్పుడు నా కారుణ్య హేమచంద్ర శ్రీకృష్ణ ఇలా అందరు సింగర్స్ కూడా ఇప్పటికీ నన్ను ఒక గీత వీళ్ళందరూ అయితే సార్ అనే పిలుస్తారు. ఇన్ఫ్యాక్ట్ పెద్ద ఏజ్ వ్యత్యాసం లేకపోయినా కూడా నేను వాళ్ళందరికీ కూడా మనిషి మీరు ఒకటే మాట అన్నారు, నా సీట్లో నువ్వు కూర్చున్నప్పుడు నువ్వే మ్యూజిక్ డైరెక్టర్వి, సో బాధ్యత అంతా నీదే. ఆ పాట అవుట్పుట్ నేను అంటే నేనే చేశానా లేదా ఎవరు చేశారు అన్నంత ఇదిగా అంతలాగా నాకు ఫ్రీడమ్ ఇచ్చేవారనమాట. సో నేను అందరినీ చాలా ఎంకరేజ్ చేసి పాటించేవాడిని. సో ఎవరిని కూడా అలాగా ఇంకా ఇన్ఫ్యాక్ట్ సమ్టైమ్స్ ఎప్పుడైనా మణి శర్మ గారు అరే ఈ పాట చూ నువ్వు పాడావు కదా ఈ పాట నీకు బాగుంటుంది నువ్వు పాడేస్తావా అని అంటే నేను ఏం చెప్పావండి అంటే సార్ ఈ ఈ పాటకి శృతి నాకు తక్కువైపోతుంది, ఈ పాట బెటర్ ఇంకొక సింగర్ అయితే పలానా సింగర్ బాగుంటుంది అని చెప్పేసి వేరే సింగర్స్తో కూడా పాడించే సందర్భాలు ఉన్నాయి. ఏ పాటలు అవి? అవి ఉన్నాయి అంటే అందులో చందుపాండి పాట ఉంది, కారుణ్య పాండి పాట ఉంది, లేకపోతే కార్తీక్ పాండి పాటలు ఉన్నాయి. అంటే ఏదైనా ఒక పాట లేదు అదే టైంలో ఫలానా పాట కొంచెం రేంజ్ ఎక్కువ ఉండి నా నా గొంతుకి బాగుంది అని అనిపించే పాట ఏదైనా ఉంటే జనరల్గా అన్ని చూడలు నేనే పాడేవాడిని. ఆయన దగ్గర పాడినప్పుడు మణిగారి దగ్గర ధైర్యంగా చెప్పేవాడిని, సార్ ఈ పాట నాకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఇది నేనే పాడతాను అని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఓకే మరి ఎందుకు వచ్చింది ఈ రూమరు? అలా వచ్చిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, ముఖ్యంగా నా మీద. ఓకే అందరికీ చాలా స్నేహపూర్వకంగా ఉంటాను చెప్పాను కదా, నేను స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తాను, ఎలాంటి ఒకరి గురించి చెడ్డగా చెప్పడం కానీ లేదా అలాంటిది ఏం లేదు, అందరూ చక్కగా అందరూ బాగా పాడే సింగర్లే, ఒక్కొక్కరికి ఒక్కొక్క భగవంతుడు ఒక్కొక్క వరం ఇస్తాడు కదా గొంతు పరంగా, సో అందరినీ ఎంకరేజ్ చేసేవాడిని. ఓకే సో చాలా మాట్లాడుకున్నా వాళ్ళు పాడిన పాటలు అంటే మళ్ళీ పాడిన పాటలు కొన్ని విందాం. వీడియో ప్లీజ్. తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నల్లవాణి కోరేరి, తరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడి లేని అడిగేరి ఏది కోరేరి వాడి నేది అడిగేరి. తెలిసిన కథలు మోసిన కలలు ఆగవేల, నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేల, ఎదుటి ఎప్పుడు తిరిగే వెనుగా ఇదిగో ఇప్పుడే చూసా సరిగా. నీ నవ్వుల తెల్లదన నీ నాగమల్లి అప్పడిగింది యువతు యువతు యువతు, నీ పెదవుల ఎర్రదన నీ గోరింటాకే అరువడిగింది యువతు యువతు యువతు. ఆహాసం స్వాసగా సమాధిపో సోదరా, వనంలో గోపెంబల్ వచ్చే బాలిక అందాలి నన్ను ఇస్తుంటే రాధా కోరిక, ఆయమునే నీ నడుమై నాట్యము చేస్తుంటే మన్మథాం మన్మథాం మామపుత్రుడా ఇంద్రుడే చంద్రుడే కన్ను కొట్టరా, తుమ్మెత తుమ్మెత తీపి కుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా, అమ్మని తీయనే బలబంత ఇసుకో మనసారా, రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా, సరదాగా నా గాలి పాట వినుమా, గిట్టి నడుములే చూస్తున్నా చిత్రహింసలు చేస్తున్నా కంటపడదు ఇక ఎదురే ఉన్నా, చుట్టుపక్కలేమవుతున్నా ముట్టుపట్టనే లేకున్నా చెవిన పడదు ఎవరేమంటున్నా, అందాల చుక్కల లేడి నా దీపి చక్కెర కేళి ఇన్నాళ్ళకి దర్శనమిచ్చిందా, జగదాంబ చౌదరి గారి పంచాంగం లెక్కలు కుదిరి లెక్కీగా రైల్లో కలిసిందా, శని దోషం పోగొట్టే తన సుందర దరహాసరంటే ఎట్ట అంత మారం ఏంటంట మాట వినకుండా, సరదాగా అడిగాక మజిలీ చేర్చావా తీసుకుపోని వెంట వస్తా తీసుకుపోని వెంట, నెంగి జారి పట్ట చంద మామ ముట్ట లేనిపోని టెక్కు నీకు జన్మ హక్క, చాలే చిందులాట కోతి పిల్లలా
అంటే అణిగి మణిగి ఉండలేవా ఆడపిల్లల. ఎక్కువ మణి శర్మ గారు, దేవిశ్రీ ప్రసాద్ ఎక్కువ నా కెరియర్ లో డెఫినెట్ గా మణి గారు, దేవి ఇద్దరు అద్భుతమైన మంచి మంచి పాటలు ఇచ్చారు. బట్ కోటి గారి దగ్గర కూడా మంచి మంచి పాటలు పాడానండి. ఆర్పి గారు అందరూ ఆల్మోస్ట్ మన తెలుగు సంగీత దర్శకులు అందరి దగ్గర మంచి మంచి పాటలు పాడడం జరిగింది. మీరు చెప్పినట్టు దేవి అండ్ మణి ఎక్కువ శాతం ఎక్కువ శాతం. సో ఇప్పుడు గోపిక, ఫస్ట్ జనరల్ గా ఇప్పుడు ఫీమేల్ సింగర్ అంటే ఇష్టం శైలజ గారు, మేల్ సింగర్ అంటే ఎవరు ఇష్టం? బాలుగారు కాకుండా బాలుగారు కాకుండా నాకు రఫీ గారు బాగా ఇష్టం. మహమ్మద్ రఫీ గారు బాగా ఇష్టం. ఆయన పేరు చెప్పేతో పని అయిపోద్ది, ఇంకేం గొడవ ఉండదు. అంటే మరి ఇష్టం అని అన్నారు కదా. సో నేను అదే చెప్తున్నాను, నేను అందరు సింగర్స్ని ఇష్టపడతాను. ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్క సింగర్లో ప్రత్యేకంగా ఉంటుంది. రఫీ గారు అంటే ఇష్టం కదా? బాగా. టక్కన ఒక పాట పాడండి రఫీ గారు. టక్కన పాడాలా? టక్కన పాడాలి. ఇమ్మడిగా ఇలా పాడాలా? ఇలాగే ఇలాగే. అదేమిటి గుర్తు రావట్లేదు? నన్ను అడగండి. నేను పాడతాను. పాడరా? టక్కర్ పాడాలి. ఉండండి. కమ్ ఆన్ 1 2 3. ఏం పాడ చెప్పు. కోహి ముజే జంగిలి కహే తనే నన్ను తారే నన్ను తారే నారే. పాడాలి మరి, ఇక్కడ కావాలని చెప్పిన మాట అది. చాహంగా ఇంకా ఇంకా బాగా నేను వినే పాటలు రఫీ గారి పాటలు, లతా మంగేష్కర్ గారి పాటలు చిన్నప్పటి నుంచి బాగా వింటాను. సో నేను యాక్చువల్గా చిన్న అడ్డు పెట్టాను అనుకోకండి ప్లీజ్. ఫ్లో తగ్గుతుంది, ఫ్లో కట్ అవుతుందా? నేను మాట్లాడేవే రెండు ముక్కలు. కూర్చోండి, ఏం పర్లేదు, ఫ్రీ. సో లతా గారి పాటలు ఎక్కువగా వింటూ పెరిగాను. ఓకే. సో మీరు లతా మంగేష్కర్ గారి పాట ఇలా పాడమండి, నేను చెప్తాను. మీరు మేల్ సింగర్ అన్నారు కాబట్టి ఇలా అన్నాను, అంతే తప్ప నేను లతా గారిని అడగలేదు. చాలా తెలివైన, బేసికల్లీ యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్. అరే అదే ఓకే. చందన్ సబదన్ చంచల్ చిత్వన్ ధీరే సె తెరా మన్ ముస్కానా मुझे जो न देना अफसाना नारद दीवाना. ने पाड़ला? మీరు పాడిస్తారు. నేను పాడన అంటా. సత్యం శివం సుందరం. ఈ పాటని ఆవిడ ఎక్కడో అవుట్డోర్లో ఉంటే రాజ్ కపూర్ గారు ఆవిడ వచ్చిన తర్వాత రికార్డ్ చేయాలి, అప్పటిదాకా ఈ పాటని ఆపండి అందరు. ఆవిడ పాడితేనే ఆ పాట ఇప్పుడు కూడా అసలు లైఫ్. రేడియోలో విన్నా, ఎక్కడ విన్నా, ఈవెన్ తో ఫ్లైట్లో విన్నా కూడా ఆ పాట పాటే. ఆ పాటతోనే జీనా తమాన్ అనేది ఒక యాక్ట్రెస్ స్క్రీన్ మీద ఏం చేసిందరా. యాక్చువల్గా ఆ మూవీకి ఆ పాటే, ఆ పాట ద్వారా. ఓకే. సో అందాక మళ్ళీ పాడిన కొన్ని సాంగ్స్ వీడియోస్ చూసాం, ఇప్పుడు పూర్ణిమ సాంగ్స్ చూద్దాం. ఓహో ఓహో పాదం నువ్వై, ఓహో
పట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య చాలా మంది హీరోయిన్స్ డబ్బింగ్ చెప్పినట్టుంది. చాలా మంది లేదు, సదాక్ చెప్పాను, అమీషా పటేల్ చెప్పాను, కమల్ హాసన్ గారి మూవీలో ఆళ్ళవందాను అని వచ్చింది అభయ్, దాంట్లో మనీషా కోయలాకి, తర్వాత నాల్లుడిలో శ్రీయాకి, కొన్ని ఒక 10 వరకు చెప్పుంటాను. అంటే సాయిబాబా గారి మీద ఏదో పాట పాడినట్టు నాకు గుర్తు. ఏం పాట అది పాడింది? ఏ జోల పాడాలి సాయి, ఎటుల నిదురింపసేయాలి సాయి, ఏ జోల పాడాలి సాయి, ఎటులని దురింపసేయాలి సాయి, నిన్ను నిదురింపసేయాలి సాయి, జో 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 లాలి జో 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 జో. ఇది బాబా గారి ఆల్బంలో. నాకు లాలి పాటలు బాగా అచ్చొచ్చాయి అనుకుంటా, ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎక్కువ లాలి పాటలు అవకాశాలు పాటలు కూడా అలాగే వచ్చాయి. ఇది లాలిపాట, ప్రియాంక అనే సీరియల్ ఉంది ఈటీవీలో వచ్చింది, దాంట్లో కూడా లాలిపాట, దానికి నాకు నంది అవార్డు కూడా వచ్చింది. ఢమరుకంలో కూడా లాలి సాంగ్ నేను పాడింది ఇప్పుడు, అవును లాలి లాలి. ఆ పాట నాకు ఎంత మంచి పేరు తీసుకొచ్చిందంటే, ఎంతోమంది ఫోన్ చేసి ఈ పాట వినే మా అబ్బాయి పడుకుంటుంది, ఈ పాట పెడితే కానీ మా అమ్మాయి పడుకోదు, సో అంత మంచి పేరు తీసుకొచ్చిన పాట. సో లాలి పాటలు బస నాకు బాగా వచ్చుంటాయి. సూపర్. ఓకే, సో మళ్ళీ అండ్ పూర్ణిమ, థ్యాంక్ యూ సో మచ్. అలీతో సరదాగా చాలా సరదా విషయాలు, కొన్ని అలీతో అలీతో డాష్ మీరు ఏ ప్రోగ్రామ్ పెట్టినా సరదాగా జాలీగా ఏ పేరు పెట్టినా అలా చెప్తే బెటర్. చూసారా నేను ఎక్కడ తప్పు పాడేస్తానని చెప్పేసి వెంటనే కరెక్ట్ చేసింది పక్క నుంచి. దారి చూపిన దేవ, దారి చూపిస్తున్న దేవ. సరే, సో మీతో ఏ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినా మాకు చాలా ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ పూర్ణిమ. సో ఫైనల్ గా నువ్వో రకం నేను రకం ఇది లాస్ట్ రౌండ్ ఇది. ఇది ఏంటంటే ఇది నేను ఒక సింగిల్ వర్డ్లో క్వశ్చన్ అడుగుతాను, సింగిల్ వర్డ్లో ఆన్సర్ చేయాలి. ఫస్ట్ మళ్ళీ ప్రేమ. అదొక అద్భుతమైన అనుభూతి అండి. పెళ్ళి అదొక బాధ్యత అండి. మామూలు నో బాధ్యత అండి. అంటే ఏంటి, ఇంకా తప్పదు సంసారం చేయాలండి, అంతేనండి. అలా గోపిక పూర్ణిమ పర్ఫెక్ట్ లేడీ, పర్ఫెక్ట్ ఉమెన్. నాకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నా దైవం. నిద్ర ఇప్పుడిప్పుడే కొంచెం త్యాగం చేస్తున్నటువంటి ఇది తక్కువ తక్కువ చేసుకుంటూ. మెగాస్టార్ చిరంజీవి గారు. నేను పూజించే ఆరాధ్య దేవుడు మరొక దేవుడు మణి శర్మ, నా గాడ్ ఫాదర్. సో దైవం, గాడ్ ఫాదర్ అండ్ ఇంకో దైవం. సూపర్. ఫైనల్గా ఓ విషయం పెడతాను, కరెక్ట్గా ఒకటే ఆన్సర్లో చెప్పాలి. మ్యూజిక్. ప్రాణం. వెరీ. పూర్ణిమ ప్రేమ. ప్రతి మనిషికి ఉండవలసింది అదే, లేకపోతే మనిషి లేడు. మల్లికార్జున్. బెస్టెస్ట్ ఫ్రెండ్. ఎస్పి శైలజ. నా జీవన విధానంలో నన్ను తెలియకుండా నడిపిస్తున్న ఆవిడ, ఆవిడ కూడా తెలియకుండా నడిపిస్తున్న ఆవిడ. బెస్ట్ ఫ్రెండ్ శైలజ గారు. హనీమూన్. జీవితంలో లేదా మైనస్. ఓకే, మొబైల్. నాకు ఇష్టం లేనిది. అవునా? యూజ్లెస్ ఫెలో. యూజ్లెస్ ఫెలో. నాకు వచ్చిన ఒకే ఒక తిట్టు. పాట. ప్రాణం. మ్యూజిక్ మ్యూజిక్ ఎప్పుడైతే లేదో నా ఊపిరి ఉండదు. ఓ, మ్యూజిక్ అయిపోతే ఊపిరి అయిపోతుంది. అంతే. సూపర్. సో మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ. ఓకే ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్. శుభరాత్రి. శుభక్క. కట్టుకున్న ప్రేమ కిల్ల నందమూరి అన్నగారా, నేను అందుకున్న చందురుడా. మీ ఒరిజినల్ పేరు ఏంటి? నా ఒరిజినల్ పేరు నళిని. ఓకే, లతా ఎందుకు వచ్చింది? నేను ఎంటర్ అయినప్పుడు నళిని ఎవరు ఉన్నారు తమిళ సినిమాలో, అది నాకే టైం అయింది రిజిస్టర్ అవ్వడానికి. లతా లతా అంటే నేను ఇలా ఉంటాను.
నువ్వే లత, నేనే లత. ఇప్పుడు లత అంటే చాలా మంది గుర్తుపట్టరు, ఎంజీఆర్ లత అంటేనే. ఎంజీఆర్ లత అదే తమిళనాడు, ఎంజీఆర్ లత. ఇంటి పేరు ఎంజీఆర్ అయిపోయింది, నీ పేరు లత అయిపోయింది.